పవన్ కళ్యాణ్ పక్కన జగన్ పక్కన పవన్ కళ్యాణ్ స్థాయి లేదు అని నేను ఎప్పుడు పొరపాటు అలాంటి లంగా మాటలు మాట్లాడను. అది నేను మాట్లాడలేదు, క్వశ్చన్ వెనక్కి తీసుకోండి. అలా పవన్ కళ్యాణ్ నేటర్ అడిగారు, నా కొడుకు కూడా చాలా తెలుగు గలవాడు, ముఖ్యమంత్రి అవ్వాలంటాడు, నేను అవ్వనివ్వను, వాడు స్థాయి కాదని చెప్తా. ఏదంటే ఉన్నాళ్ళు నాకు ఇది బెటర్ అనిపించాడు, నాకు ఉన్నాళ్ళు జగన్ పెట్టి ఎంతమంది బెటర్ అనిపిస్తారు అన్న మనకి, ఎంతమంది బెటర్ అనిపిస్తారు, ఉన్నాళ్ళు ఒకడే బెటర్ అనిపిస్తాడు అంతేగా. ఏమండి అపవాదని మీరే అన్నారు, నిజమైతే సాక్షి వేరేవాళ్ళు, సాక్షి తీసుకురండి. ఈరోజు ఏమన్నట జగన్ నై చంద్రబాబు చెయ్యి అంట, సాక్షి తీసుకురండి. ఆ డెడ్ బాడీ పక్కన ఉంది జగన్ అట్టా ఇట్ట పడదు అన్నా. ఆ ఎమ్మెల్యే దొరికారుగా అన్నా, ఎమ్మెల్యే దొరికారుగా నా అన్న. ఇలాంటి క్లిప్పింగ్ కూడా తీసుకురండి, ఇలాంటి క్లిప్పింగ్ మీ దగ్గర ఉంటే ఫోటో వల్ల చాలు. నేను జగన్ ఈరోజు ఉంటుంది అయ్యి మీ చెప్పిన వాళ్ళకి చెయ్యి. ఇవండి ఏమండి ఫాల్స్ ఫాల్స్ అంటే నేను నేను గుడ్డిగా జగన్ని సమర్థించేవాడిని కాదు, అంట పర్సన్ని సమర్థించేవాడిని కాదు. నాకు నేనేం కోరుకుంటానండి ఓటర్గా ఉన్నాళ్ళు, ఉన్నాళ్ళు బెటర్, అప్పుడు ఉన్నాళ్ళు బెటరు. మరి నేను పీజీఆర్కి ఎందుకు కొట్టేశాను, అది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఉన్నా ఇతను అర్ధరాత్రి మెలిసినా వచ్చి పని చేయగలడు, మాస్ లీడర్ నచ్చింది. మూడు సార్లు విజయరామారావు గారికి ఇలా ఏది ఉండి కూడా నేను పీజీఆర్కి కొట్టేశాను. నేను ఉన్నాలో బెటర్ చూస్తా. అలాగే నూతున్నాడు జేపీ గారికి, జేపీ లోక్సత్తానే ఓటేలా, ఓటైపోతే లోక్సత్తా చెప్పకరండి, అభివృద్ధి పోవడానికి కాదుగా. నాకు అన్నీ కావాలి, మైస్థానం కావాలి, సమర్థత కావాలి, అన్నీ కావాలి అన్న. అంటే ఇప్పుడు ఇంక సమ్మె కేంద్రం కదా ఇది అన్న. ఏది అమ్మో నేను ఎప్పుడు ఇతను గెలుస్తాడు ఇతను ఓడిపోతాడు అన్నం. నేనేం కోరుకుంటానంటే జగన్ గెలవాలని కోరుకుంటున్నా. అది జరగ జరగబోచ్చు, అది వేరే. నేను జగన్ అంటే ఉన్నాళ్ళు జగన్ పెట్టరు, నేను జగన్ కొట్టేస్తున్నా, మీరు కూడా జగన్ కొట్టేస్తే గెలుస్తాడు అని చెప్తా. జగన్ గెలుస్తాడు, చంద్రబాబు ఓడిపోతాడు అలాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడడం. చాలా మంది నెక్స్ట్ గెలుస్తాడు నేను నన్ను బా చిరికిలేసి అసలు నేను సినిమాలో 33 ఏళ్ళు ఒక్క నెల కూడా ఖాళీ లేకుండా 33 గవర్నమెంట్ ఎంప్లాయీలో పనిచేశా, ఎంత సంపాదించా, ఇంకేం చేసుకుంటానయ్యా నేను. నేను వాళ్ళకి 100 కోట్లు సంపాదిస్తాను నేను. ఒక చూద్దాక ఇసుక అమ్ముకొని ఇంకోటి అమ్ముకొని నేను ఏం అమ్ముకోవాలా, నా కష్టాన్ని నమ్ముకున్నా, వెల్ సెటిల్డ్ నేను నా భార్య బిడ్డలు. రేపు సినిమా ఇండస్ట్రీని బ్యాన్ చేసిన జీవితాంతం. మొన్నే కదా ముగ్గురు తెలంగాణ బిడ్డలకి 100,000, 150,000, 150,000 పదివేలు చదువుకో పేద పిల్లలకి ఇచ్చా మొన్నే, ఒక 10 డేస్ బ్యాకే. సినిమా లేకపోయినా నేను బతుకుతా, ఎందుకంటే నేను వెళ్ళి సినిమా ఇండస్ట్రీ వల్లనే పైకి వచ్చా. నేను చదువుకున్నా, ఐ డిడ్ బీకామ్ ఎంఏ ఎంఫిల్, అర్థమైందా? వెల్ సెటిల్డ్ నేను, నాకు 1 రూపాయి అప్పు లేదు, బ్రహ్మాండంగా ఆస్తులున్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి, చాలా బిల్లికి చెప్తున్నా అని ట్యాక్స్ కట్టినయే. అందుకని నాకు వాడు వీడు తక్కువ తగ్గడా నాకేం లేదు, నాకున్నాళ్ళు బెటర్ ఎవడు వాడు కావాలంతే. ఏంటి ఇదంటే ఏముంది, ఉన్నాళ్ళలో బెటర్ వాటి పరిపాలిస్తే రాష్ట్రం బాగుంటుంది, ఇది మీరు చేయలేదు నాన్న. ఉంటే మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా నష్టంగా ప్రజలు చేయండి.